ఒకటి రెండు. నెల్లూరు జిల్లాలో మహీంద్ర ఫస్ట్ ఛాయిస్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. భారతదేశ ప్రఖ్యాత మల్టీబ్రాండ్ కార్ వర్క్షాప్ కంపెనీ అయిన మహీంద్ర ఫస్ట్ ఛాయిస్ సర్వీస్ లిమిటెడ్ MFCS తన వర్క్షాప్ను జిల్లా కేంద్రమైన నెల్లూరు జిల్లాలో మంగళవారం ప్రారంభించారు. ఈ సెంటర్ను 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక నెలలో వివిధ రకాల బ్రాండ్ల చెందిన 900 కార్లను సర్వీస్ చేసే సౌకర్యాలను ఇందులో కల్పించారు. ఈ కేంద్రాన్ని మహీంద్ర ఫస్ట్ ఛాయిస్ CEO శ్రీ YVS విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పట్టణం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్న ప్రాంతమన్నారు. ఈ అభివృద్ధిలో తాము పాలు పంచుకుంటున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కారు యజమానులకు తమ షోరూం విస్తీర్ణం ఎంతో దోహదపడుతుందన్నారు. హైదరాబాదులో ఉన్న 2 వర్క్షాపులకు అద్భుతమైన స్పందన వస్తుందని, త్వరలోనే 3వ వర్క్షాపును ప్రారంభిస్తామని చెప్పారు. నెల్లూరులో కారు యాజమాన్యాలకు పెరుగుతున్న అవసరాలను ఈ వర్క్షాప్ ద్వారా తీర్చగలమని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఏ మనము ప్రాబ్లం లేకుండా సర్వీస్ చేయగలము. ఎందుకంటే ఎక్కువైతే ఇమీడియట్గా మేము మీకు వచ్చాము సార్. సో విద్యా హక్కు చట్టంపై ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యానికి అవగాహన సదస్సు. బాలల ఉచిత విద్యుత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిజంగా పేద పిల్లలకు వరం. ఈ చట్టాన్ని అనుసరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నుండి 14 సంవత్సరాల వరకు పెద్ద పిల్లల వరకు 1 నుండి 8వ తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు వివిధ రకాల ప్రయోజనాలకు పిల్లలందరికీ కల్పిస్తూ విశేష కృషి చేస్తున్నదని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలన్నింటినీ పిల్లలందరికీ చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా విద్యాశాఖ కృషి చేయాలని నెల్లూరు జిల్లాలో రాజు విద్యా మిషన్ మరియు విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య కరెస్పాండెంట్లకు ఎంఈఓలకు విద్యా హక్కు చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.